ఫార్మసీ మేనేజ్మెంట్ కోర్స్ ఏదైనా కూడా మా స్టూడెంట్ ఫస్ట్ అంటున్నారు శ్రీదత్త ఇన్స్టిట్యూషన్. మరి శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ స్పెషాలిటీ ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. I'm Celestina and I'm a student of Sridhartha Institute of Pharmacy studying third year in B Pharmacy. So I'm excited to share about my college. The first thing is our college really stand out when it comes to academic excellence. It provides a nurturing environment for students to have an all-round growth. One more thing about our college is that it is ragging free and the entire campus environment is friendly towards students. హాయ్, దిస్ ఇస్ నిధ, కరెంట్లీ పర్సూయింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్ఐటీ ఇన్ శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్. ఐఎమ్ హ్యాపీ టు షేర్ అబౌట్ అవర్ కాలేజ్. గివ్స్ ఎన్ఫోసిస్ ఆన్ కంపెనీ ట్రైనింగ్, ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్. రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ సర్టిఫికేషన్ ఆన్ ఐబిఎం ప్రొవైడెడ్ బై అవర్ కాలేజ్ అండ్ కంటిన్యూయింగ్ ట్రైనింగ్ ఆన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీమన్. ఐఎమ్ రీసెంట్లీ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ ఇన్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ ఏ ప్లేస్మెంట్ ఇన్ వెస్ట్ లైన్ కంపెనీ, విచ్ ఈజ్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ ఐ గాట్ 24 lakhs పర్ యానం. దిస్ ఇస్ వైష్ణవి, ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ థర్డ్ ఇయర్ బీటెక్ ఇన్ దిస్ కాలేజ్ ఇన్ శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్. అవర్ కాలేజ్ ప్రొవైడ్స్ మెనీ ఆపర్చునిటీస్ లైక్ వెబినార్ వర్క్షాప్స్ and also participation in mock interviews. Our college provides excellent training in placement. Hi, this is Sindhuja. I'm currently pursuing BTech third year CSC branch in Sridhartha Institutions, and our college encourages cultural activities like annual day celebrations, infinity programs in our college. Many activities are done in our college and many facilities are there in our college, like sports and the libraries will there in our college. ఏ చదువుకైనా అందులో ప్రొఫెషనల్ స్టడీస్కి అడ్మిషన్స్తో పాటు అకాడమిక్స్ చాలా ఇంపార్టెంట్. అకాడమిక్స్ అంటే క్లాస్ రూమ్ టీచింగు, ల్యాబొరేటరీ ప్రాక్టీస్తో పాటు లైబ్రరీ అతి ముఖ్యమైనది. క్లాస్ రూమ్ టీచింగ్లో మేము అన్ని రకాల మోడర్న్ పద్ధతులతోటి టీచ్ చేయిస్తున్నాము. అదేవిధంగా ల్యాబొరేటరీ స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ ఆర్ట్ ఎక్విప్మెంట్ తోటి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతున్నాం. బియాండ్ దట్ స్టూడెంట్ లేటెస్ట్ విషయాలని తెలుసుకోవాలి, అందులో డెప్త్ రావాలి, నేర్చుకోవాలి అంటే లైబ్రరీ అనేది ఒక పెద్ద టూల్. ఈ లైబ్రరీ, మా లైబ్రరీలో దాదాపు 40,000 పుస్తకాలు హార్డ్ కాపీస్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు, తీసుకుని వెళ్ళొచ్చు. స్పెషల్ రెఫరెన్స్, స్పెషల్ బుక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు యాప్టిట్యూడ్, యాటిట్యూడ్ అండ్ కోడింగ్ ఈ 3 పిల్లర్స్ బేస్ చేసుకొని స్టూడెంట్స్కి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో ఫోకస్ అంతా యాటిట్యూడ్ మీద, బిహేవియరల్ ట్రైనింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని కమ్యూనికేషన్స్, సెకండ్ ఇయర్ నుంచి యాప్టిట్యూడ్ కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ డిఫరెంట్ కాంపిటేటివ్ హ్యాకథాన్ కానీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించుకుంటూ థర్డ్ ఇయర్లో పిల్లలకి ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి. రూరల్ ఏరియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది జాయిన్ అవుతారండి. సో వాళ్ళు వచ్చిన తర్వాత, కాలేజీకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని మనము క్లాసిఫికేషన్ చేస్తామండి. అంటే కొంతమంది కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతారు, కొంతమంది మేనేజ్మెంట్ సీటు తీసుకుంటారు. కానీ ఏదైనా సరే వాళ్ళకి ఒక పర్ఫార్మెన్స్, వాళ్ళు బేసికలీ వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉంది ఏంటిదని మనం తెలుసుకోవడానికి ఒక పర్ఫార్మెన్స్ టెస్ట్ అని పెడతామండి. ఆ పర్ఫార్మెన్స్ టెస్ట్లో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చూస్తాము, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ గురించి చూస్తాము, యాప్టిట్యూడ్ స్కిల్స్ గురించి చూస్తాము, వాళ్ళు ఇంటర్లో చదివిన ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా చూస్తాము. ఈ క్లాసిఫికేషన్ చేసిన తర్వాత ఆ పిల్లలకి ఏ ఏరియాలో వాళ్ళు వీక్ ఉన్నారో ఆ ఏరియాని మేము కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేసి
ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ. సో ఇలా 4 కేటగిరీగా మేము చేసిన తర్వాత వాళ్ళకి స్పెషల్ ఫోకస్ అంటే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ 19 lakhs ప్యాకేజ్ మేము 19.2 lakhs ప్యాకేజ్ మేము ఇచ్చినప్పుడు మేము ట్రైనింగ్ అనేది 3-1 స్టార్ట్ చేసాం. అంటే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఈ 3 సెమిస్టర్లో మేము చేసిన యాక్టివిటీ ప్లేస్మెంట్ యాక్టివిటీస్ వల్ల మేము అచీవ్ చేయడం జరిగిందండి. కానీ లాస్ట్ ఇయర్ అంటే 2024 ఈ ఇయర్ పాస్అవుట్ స్టూడెంట్స్కి వచ్చేపాటికి మేము 2-1, 2-2 ప్లేస్మెంట్ యాక్టివిటీ అనేది జరిగిందండి. బేస్డ్ ఆన్ క్లాసిఫికేషన్స్ వాళ్ళకి ఫస్ట్ మేము ఇంపార్టెన్స్ ఇచ్చేది కమ్యూనికేషన్ స్కిల్స్, నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, సో దట్ 2-1, 2-2, 3-1, 3-2 అండ్ 4-1 ఆల్సో మేము ఎక్స్టెండ్ చేశాము. కానీ 3-2 ప్లేస్మెంట్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది. సో ఈ 5 సెమిస్టర్లో మేము చేసిన ప్లేస్మెంట్ యాక్టివిటీస్ వల్ల 24 lakhs ప్యాకేజ్ అనేది మా వల్ల సాధ్యమైందండి. ఇంపార్ట్ క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ టు ఆల్ అని చెప్పేసి అన్నారు. సో మెరిట్ స్టూడెంట్స్కి మీరు ఏ విధమైన బెనిఫిట్స్ అందిస్తున్నారు? ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. సో మేము పెట్టిన విషన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ప్రకారమే మా మేనేజ్మెంట్ కూడా మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే మేము వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి స్కాలర్షిప్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో బేస్డ్ ఆన్ ఈ 10th marks అండ్ ఇంటర్ మార్క్స్ ఆ క్లాసిఫికేషన్, ఇది సెపరేట్ ఇంకొక క్లాసిఫికేషన్ ప్లేస్మెంట్ కాకుండా వాళ్ళు స్లో లెర్నరా ఫాస్ట్ లెర్నరా ఇది ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి. ఎట్లా ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో వాళ్ళు బ్యాక్లాగ్స్ లేకుండా అంటే ఫెయిల్ అవ్వకుండా ఒక సబ్జెక్టులో కూడా పాస్ అవ్వడం ఒకటి, తర్వాత వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ బట్టి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అలా ర్యాంక్ వైజ్ కేటగరైజేషన్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడము జరుగుతుందండి. సో ప్రెజెంట్లీ ద కాలేజ్ ఈజ్ ఆఫరింగ్ ద ఫాలోయింగ్ కోర్సెస్: బీ ఫార్మసీ 4 years, ఫామ్ డి అండ్ ఫామ్ డి పీబీ కోర్సెస్, అండ్ ఎంఫామ్ 4 specializations, ఫార్మకాలజీ, రెగ్యులేటరీ అఫేర్స్, ఫార్మసూటికల్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ ఫార్మకాలజీ. సో అవర్ కాలేజ్ ఈజ్ అప్రూవ్డ్ బై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ అఫిలియేటెడ్ టు జేఎన్టీ యూనివర్సిటీ. ఎట్ ది సేమ్ టైమ్ అవర్ కాలేజ్ ఈజ్ అక్రిడిటెడ్ బై ఎన్బి అండ్ నాక్ A+. సో కమింగ్ టు ది ల్యాబ్స్, వీ హ్యావ్ ఫార్మా ఓరియంటెడ్ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ల్యాబ్స్. అండ్ కమింగ్ టు ది ఫ్యాకల్టీ, వీ హ్యావ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టరేట్స్ విచ్ ఆర్ మోస్ట్లీ రీసెర్చ్ ఓరియంటెడ్ అండ్ అవర్ ఎయిమ్ ఈస్ టు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిమ్ ఈస్ టు గెట్ జాబ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ హూ హ్యావ్ అడ్మిటెడ్ ఇన్ టు అవర్ కాలేజ్. 100% ప్లేస్మెంట్ షుడ్ బి గివెన్ బై అవర్ చైర్మన్ సార్స్ మెసేజ్. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ డీన్ ప్రొఫెసర్ సిఎస్సి డాక్టర్ ఎస్ వెంకట అచ్యుతారావు గారు మనతో పాటు ఉన్నారు. అసలు నాక్ అక్రిడేటెడ్ A+ అంటేనే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. మరి వాళ్ళు అక్కడి వరకే వెళ్ళారంటే ఎలాంటి కృషి ఉంది ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మేడం, నమస్కారం. నమస్కారం సార్. నాక్ అక్రిడేటెడ్ A+, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నాక్ వరకు వెళ్ళి డిస్క్వాలిఫై వచ్చినవి కూడా చాలా ఉంటాయి దట్ యు నో. ఎంతో కష్టపడితే కానీ నాక్ A+ రాదు, దానికోసం మీరు ఎలాంటి కృషి చేశారు? దీని వెనకాల మూల కారణం మా యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ అండి. ఒక ఇన్స్టిట్యూషన్ నిలబడాలి అంటే స్టూడెంట్స్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళగలిగామో అనేది ఇచ్చే బెంచ్ మార్కింగే నాక్ A+, అలాగే NBA, అట్లాగే అటోనామస్. మా యొక్క టీచర్స్ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, రీసెర్చ్, వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్, మెంటర్ మెంటీ రిలేషన్షిప్, పేరెంటల్ టీచర్ ప్లేస్మెంట్ మీటింగ్, ముఖ్యంగా ఈ మీటింగ్స్ చాలా తక్కువ మంది పెడతారండి. పేరెంట్స్ ప్లేస్మెంట్ టీచర్స్ మీటింగ్ మేము 3rd year, 2nd semester, 4th year, 1st semester పెడతామండి. మా స్టూడెంట్స్ లోకల్గా జాయిన్ అయిన స్టూడెంట్స్, అంటే చిన్న హ్యామ్లెట్స్ పల్లెటూరులోంచి వచ్చిన స్టూడెంట్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయి. టెక్నికల్ నాలెడ్జెస్ మేము నేర్పిస్తాము, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాము. వీళ్ళందరినీ 1-1 నుంచి అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి 3rd year, 2nd semesterకే మేము ఇండస్ట్రీకి రెడీ చేస్తున్నామండి. ఆ ప్రణాళిక మా టీచర్స్ ద్వారా, మా యొక్క డీన్స్
డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ద్వారా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేయడంలో గ్రాడ్యుయేట్ అవుట్కమ్స్ అయిన NAAC A+ రిక్వైర్మెంట్కి మీట్ అయ్యాము. వాళ్ళు గ్లోబల్ లీడర్లుగా అవుతున్నారు, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండి మ్యాంగ్ అండ్ ఫ్యాంగ్ కంపెనీస్లో జాబ్స్ కొడుతున్నారు, MNC కంపెనీస్లో కొడుతున్నారు. మరలా వాళ్ళు మా అలమ్నీగా వచ్చి మా కొత్త విద్యార్థులకు న్యూలీ జాయిన్ విత్ దిశానిర్దేశం చేస్తున్నారు. అందువల్ల మేము రీసెర్చ్లో కానీ ప్లేస్మెంట్స్లో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్స్ పంపించడంలో కానీ అట్లాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ మేడం, దాన్ని మేము మీట్ అయ్యాము కాబట్టి యొక్క గౌరవప్రదమైన బెంచ్ మార్కింగ్ని మేము రీచ్ అయ్యాము. మా యాజమాన్యం వాళ్ళు అన్ని రకమైన సదుపాయాలు, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ది సేమ్ టైం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ అట్ ది సేమ్ టీచర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ పుష్కలంగా ఇస్తున్నారు కాబట్టి మా విద్యార్థులు చాలా హ్యాపీగా మంచి అవుట్కమ్స్తో 4-1లోకే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం 100% ప్లేస్మెంట్ అచీవ్మెంట్ ఈ యొక్క ప్రణాళిక అమలు చేయడంలో కృతజ్ఞతలు అయ్యాము కాబట్టి, సఫలీకృతం అయ్యాము కాబట్టి సాధించాము. ఇప్పుడు ఇంటర్న్షిప్ అంటే స్టూడెంట్స్ని మీరు పికప్ చేస్తారా, స్టూడెంట్ విల్ కమ్ టు యూ అండ్ వాళ్ళు మొత్తం బీటెక్ మొత్తంలో 4 ఇయర్స్లో ఎన్నిసార్లు ఇంటర్న్షిప్ చేయిస్తారు, ఎలా అంటే నేషనల్ వైజ్గా ఉంటుందా ఇది ఇంటర్నేషనల్ వైజ్గా ఉంటుందా? ఎస్ మ్యామ్, మా దగ్గర విద్యార్థులు 2-1 నుంచి మేము కొన్ని ఆన్లైన్ సర్టిఫికేషన్ చేపిస్తాం మేడం. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్లో మాకు 2,800 ఆన్లైన్ సర్టిఫికేషన్ చేసేసారు మా పిల్లలు. వాళ్ళ డొమైన్ స్పెసిఫిక్ ఉంటాయి. సపోజ్ 1 స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ సైబర్ సెక్యూరిటీ, ఆ ఏరియాలో ఉన్న సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నెక్స్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేపించి అప్పుడు ఇండస్ట్రీకి వీళ్ళు రెజ్యూమ్ మేకింగ్ చేపించి మేము ఫార్వర్డ్ చేస్తామండి. దెన్ దే విల్ కాల్, దే కెన్ టేక్ ఇంటర్వ్యూస్, దే కండక్ట్ టెస్ట్స్ బేస్డ్ ఆన్ స్కిల్స్, పీ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, ప్రొడక్ట్ స్కిల్స్, ప్రిపరేషన్, ప్రాక్టికల్స్ లైక్ దట్, పీ స్కిల్స్ అంటారండి. ఈ స్కిల్స్ అన్నీ ఉండడం వల్ల 1-3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో వాళ్ళు క్వాలిఫై అయ్యి వాళ్ళకి ఇంటర్న్షిప్కి ఎలిజిబిలిటీ ఉంటారు. కొన్ని ఫ్రీలాన్సర్స్ కూడా మా పిల్లలు చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డెవలప్ చేశారు, చిన్న చిన్న ప్రొడక్ట్స్ డెవలప్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వెదర్ టుమారో అట్మాస్ఫియర్ని ఐడెంటిఫై చేస్తున్నారు, గార్బేజ్ ఎక్కడ ఉంటుందో సార్ ఐడెంటిఫై చేస్తున్నారు. అట్లాగే స్టూడెంట్ బ్యాక్లాగ్స్ లేకుండా ఎలాగా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నారు, అతనికి ఎన్ని మార్కులు వస్తాయి కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు మా స్టూడెంట్స్ ఈరోజు. దాంతోపాటు ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఉంటాయా? వాళ్ళు ఇక్కడికి రావడమే కాకుండా స్టూడెంట్స్ అక్కడ ఇండస్ట్రియల్ విజిట్స్ అలాంటివి ఉంటాయా? ఈరోజు మా పిల్లలు NSC వెళ్ళారండి, హైటెక్ సిటీ దగ్గర నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మా సివిల్ పిల్లలు వెళ్ళారు. లాస్ట్ టైం ఇన్ఫోసిస్కి మా పిల్లలు అటెండ్ అయ్యారు. ప్రతి విద్యార్థి సెమిస్టర్లో మినిమం 1 టైం, మ్యాక్సిమం 2-3 టైమ్స్ కంపల్సరీ ఇండస్ట్రియల్ విజిట్ చేయాలి. ఇండస్ట్రియల్ విజిట్ చేస్తే జస్ట్ విజువలైజేషన్తో పాటు వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి మేడం. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి వాట్స్ దేర్ అవుట్కమ్ అది రాయాలి, దాని మీద ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి మేడం. ఇట్లాంటివి మేము అబ్బాయి ఎంకరేజ్ చేస్తున్నాము. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పాండురంగారెడ్డి గారితో ఉన్నాం. అసలు శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మెయిన్ మోటో ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం. నమస్తే సార్. ముఖ్యంగా శ్రీదత్త అనగానే ఈ మధ్య వినిపిస్తోంది ప్లేస్మెంట్స్, బయట కూడా మేము చూసాము. ఇట్స్ నాట్ ఏ జోక్, 24 lakh ప్యాకేజెస్తో 227 మెంబర్స్కి వచ్చిందంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక విజన్తోనే మనం చేస్తున్నాం అమ్మాయిది. ఈ 24 lakhs ప్యాకేజ్ అనేది ఏంటంటే ముందు కోర్ ఇంజనీరింగ్ని ఎక్కువ ఫోకస్ చేశాము, తర్వాత బేస్డ్గా ఏదైతే ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ఈ బ్యాచ్ ఏంటంటే కరోనాలో ఉన్నటువంటి వచ్చినటువంటి బ్యాచ్ ఇది. అయితే చాలామంది పేరెంట్స్కి తర్వాత స్టూడెంట్స్ కూడా ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, ఏమైపోతామో అసలు కాన్ఫిడెన్స్ లేకుండానే చేరినప్పటి నుంచి ఎవ్రీ డే వాళ్ళు కలిసినప్పుడల్లా ఒక డౌట్స్ అడగడము, సరే వీళ్ళు సక్సెస్ అవుతారా, పాస్ అవుతారా, ఏంటి సార్ వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అంటే మీరేం వరి అవ్వకండి అమ్మా, డెఫినెట్గా వీళ్ళు టేక్ కేర్ అని చెప్పాను. చేరిన విద్యార్థులు అందరూ కూడా ఏంటంటే కొంచెం మంచి పెద్ద పెద్ద ర్యాంకులు ఉన్నవాళ్ళు, 50,000, 60,000, తర్వాత 100,000 అబవ్ ఉన్నటువంటి ర్యాంక్స్, తర్వాత ఈ పర్టికులర్ కోర్ ఇంజనీరింగ్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్లో 140,000 అట్లా లాస్ట్ ర్యాంక్స్ చేరారు. ఏది కంప్యూటర్ సైన్స్ సీట్ రాలేదు, ఏంటి ఇలాంటి వాళ్ళు మా పరిస్థితి ఏంటంటే డోంట్ వరీ వీల్ టేక్ కేర్ అని చెప్పాము.
సో వాళ్ళ స్కిల్స్ ముందు కొంచెం మేము అబ్జర్వ్ చేస్తున్నాం. అసలు బేసిక్గా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి కూడా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ యాప్టిట్యూడ్లో కానివ్వండి, ఈ టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, జనరల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్లో చెక్ చేశాము. చేసి వాళ్ళకి ఒక ఐడెంటిఫై చేసి ఎవరెవరిని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది ఒక గ్రూప్స్గా ఫామ్ చేసేసి ఆ గ్రూప్స్ని మేమేం చేసామంటే ట్రైన్ చేయడానికి ఫస్ట్ ఇయర్లో మాత్రం క్యాజువల్గా వాళ్ళకి వదిలేసి లెట్ దెమ్ అడ్జస్ట్ విత్ ది సిస్టమ్, ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలని ఒక భావన వాళ్ళకి వచ్చేంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మేము కొంచెం వాళ్ళని మోటివేట్ చేస్తూ ఒక నెమ్మది నెమ్మదిగా ట్రాక్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు శ్రీదత్త మెయిన్ మోటివ్ ఏంటి? ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, అర్బన్లో ఉన్నాయి, రూరల్లో ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి, మీరు ఏ మోటివ్తో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎండ్ అనేది చాలా అవసరం మనకి. బేసిక్గా టోటల్గా ఈ కంట్రీకి కానివ్వండి, ప్రపంచానికి కానివ్వండి, గ్లోబలైజేషన్ తర్వాత ఏంటంటే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి, మనం ఇండియా తీసుకోండి, మనం గత 10 సంవత్సరాల్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. తర్వాత ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది, మేక్ ఇన్ ఇండియా అనే పాలసీ తీసుకొచ్చారు. కానీ ఈ పాలసీస్కి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఏ ప్రోడక్ట్ కూడా లేదు ఈరోజు. అట్లాగే సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే ఈ రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, డ్యామ్స్ కానీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే ఈరోజు మన హైదరాబాద్ చూస్తే ఒక మనం యూరోప్లో ఉన్నట్టే ఉంటుంది. మరి వీటన్నిటికీ ఎవరు సివిల్ ఇంజనీర్సే కదా, మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఈరోజు రాను ఏమవుతుందంటే తగ్గిపోతుంది. బట్ మేము ఎప్పుడు కూడా ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ముందు నుంచి కూడా ఏంటంటే కోర్ ఇంజనీరింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ స్టూడెంట్స్ ఎవరైతే చేరారో వాళ్ళకే మంచి ట్రైన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అనేది బేసిక్ ప్రిన్సిపల్. అట్ ది సేమ్ టైం మనకు మోడర్న్ ఇండియా కానీ మళ్ళీ అయితే మోడర్న్ గ్లోబలైజేషన్లో వరల్డ్ రిక్వైర్మెంట్, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల కొత్త కోర్సులు. ఈరోజు ఏంటంటే గతంలో మనకు ఒక కొత్త కోర్సు నేర్చుకున్నామంటే ఒక 5 ఇయర్స్ ప్లాన్ ఉండేది, తర్వాత ఇట్ హస్ కమ్ టు 2 ఇయర్స్, 1 ఇయర్. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కొత్త టెక్నాలజీ ఈరోజు వచ్చిందంటే ఏంటంటే మళ్ళీ 6 మంత్స్ లోపల ఇంకొక టెక్నాలజీకి వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ఇండస్ట్రీకి, ఐటీ ఇండస్ట్రీ చాలా జరుగుతుంది. అది మీకు కూడా తెలిసిన విషయమే. మనం ఒక గ్యాజెట్ తీసుకున్న ఏదన్నా 6 మంత్స్లో కొత్త టెక్నాలజీ వస్తుంది. దానికి అనుగుణంగా మనం వాళ్ళని ట్రైన్ చేయాలంటే చాలా ఒక ప్లానింగ్ ఉండాలి. రొటీన్గా ఇప్పుడు హైదరాబాద్ అర్బన్ కల్చర్ ఏంటంటే జనరల్గా స్టూడెంట్స్ మార్నింగ్ రావడం, ఈవినింగ్ వెళ్ళిపోవడం. మార్నింగ్ 9కి వచ్చేసి ఈవినింగ్ 4కి వెళ్ళిపోతే ఏమి ప్రోగ్రెస్ ఉండదండి. మనం ఇప్పుడు టేక్ ఐఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ తీసుకుంటే ఏంటంటే, ఎన్ఐటీస్ తీసుకుంటే ఏంటంటే అక్కడ జనరల్గా అసైన్మెంట్స్ ఇస్తారు పిల్లలకి. అసైన్మెంట్స్ ఇచ్చిన తర్వాత దాని మీద వర్క్ చేస్తారు పిల్లలతో. మనకేంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఈ కల్చర్ ఏమైపోయిందంటే బాగా ఈ సిటీ నుంచి రావడం, బస్సులో రావడం, 4 అయిపోయినప్పుడు వెళ్ళిపోవడం. ఇంకా నెక్స్ట్ మిగతా ఏదైతే మనం స్టూడెంట్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన ఒక యాక్టివిటీ జరగట్లేదు కాబట్టి కొంచెం ఈ సబర్బన్లో ఉంటే ఏంటంటే కొంచెం హాస్టల్స్ క్రియేట్ చేసేసి వాళ్ళని హోల్డ్ చేసేసి ఫెసిలిటీ ఇచ్చేసి ఈవినింగ్ 6 వరకు వాళ్ళు హోల్డ్ చేసి వాళ్ళని ట్రైన్ చేయాలనేది కూడా మేము మా ఉద్దేశం ఉంది దీంట్లో. దాంతో అందువలన ఏంటంటే ప్రతి ఒక్క చేరిన శ్రీదత్తల్లో చేరిన ప్రతి విద్యార్థిని కూడా ఈరోజు ప్లేస్మెంట్ ఇవ్వడం. ఓకే, కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మామూలుగా నార్మల్గా ఉంటుందేమో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనుకుంటే చూడ్డానికి అలా ఏం కనిపించట్లేదు. హౌ యూ ఫోకస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ది బిగినింగ్ వెన్ వీ హావ్ ఆప్టెడ్ ఫర్ గోయింగ్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్? అప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే ఉండాలమ్మ. ఎప్పుడు కూడా మనం ఒక బిల్డింగ్ కట్టినా, ఒక ల్యాబ్ క్రియేట్ చేసినా కూడా ఏంటంటే రేపు ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చేసి ఇక్కడ మన వాళ్ళని ఇంప్రెస్ చేయగలగాలి. మన స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ మనం అబ్రాడ్కి పంపిస్తున్నాం, సో రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనం ఫారిన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా మన దగ్గర ఇన్వైట్ చేయడానికి మేము ఆల్రెడీ మీకు ఎన్ఆర్ఐ కానీ పిఐఓ బేస్డ్ అప్రూవల్స్ ఉన్నాయి. మాకు ఎన్ఆర్ఐస్ కూడా ఇప్పుడు ఉన్నారు, మనకు కొంతమంది ఉన్నారు. సో మా విజనే ముందు అటు ఉంది కాబట్టి ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము ల్యాబ్లు కానివ్వండి, క్లాస్ రూమ్ కానివ్వండి, ఏ యాంగిల్ ప్లే గ్రౌండ్స్ కానీ ఏది తీసుకున్నా కూడా స్పేషియస్గా ఆ స్టాండర్డ్స్లో తీసుకున్నాం. అది విజన్ అదే. కమింగ్ టు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుందంటారు? ఎందుకంటే ఇప్పుడున్న అన్ని ప్రొఫెషనల్ కోర్స్కి అప్డేటెడ్ వర్షన్ ఫ్యాకల్టీయే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. డెఫినెట్గా అది ఇప్పుడు యూనివర్సల్ ప్రాబ్లం మా ఫ్యాకల్టీ. బట్ డెఫినెట్గా మాకేంటంటే ముందు నుంచి మేము చెప్పాం కదమ్మా, ఒక నార్మల్ స్టూడెంట్ని, ఒక వీక్ స్టూడెంట్ని ఒక టాప్ లెవెల్ తీసుకురావాలంటే ఎంతో ప్యాషన్తో చేసేటువంటి వ్యక్తులు మా దగ్గర ఆల్రెడీ ఫౌండేషన్తో ముందు నుంచి కూడా టీచర్లు ఉన్నారు. కాబట్టి అదే ట్రెండ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా సీనియర్స్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే వీఆర్ ఇంకా మంచి మంచి ఫ్యాకల్టీ దొరుకుతున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి డిపార్ట్మెంట్లో పిహెచ్డీ కంప్లీట్ చేసేసి రీసెర్చ్ యాక్టివిటీ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీని, తర్వాత అట్ సేమ్ టైం పబ్లికేషన్స్ కానివ్వండి, మోటివేషన్స్ అంటే పిల్లలకి ఏదైతే ఆర్ట్స్లో అప్పుడు కొన్ని క్లబ్స్ కింద కన్వర్ట్ చేసేసి ఆ పిల్లలు ఎక్కడ వాళ్ళ ఎటువైపు వాళ్ళ దృష్టి ఉంది, ఫైన్ ఆర్ట్స్లో ఉన్నారా లేకపోతే గేమ్స్లో ఉన్నారా,
లేకపోతే ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఉన్నారా, లేకపోతే ఏఐలో ఉన్నారా, అంటే వాళ్ళ క్లాసిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇలాంటి చేసేటువంటి కొంచెం మేధావులు కానివ్వండి, మంచి స్కాలర్స్ సీనియర్స్ ఉన్నారు, ప్రిన్సిపల్ కానివ్వండి, డీన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, హెచ్ఓడిస్ కానివ్వండి, ఇలాంటి పొజిషన్స్లో ఉండే వాళ్ళందరూ కూడా అంటే మల్టీ డైమెన్షనల్గా వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్ని ఎలా మనం మోల్డ్ చేయగలిగానటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నారు కాబట్టి కింద నెక్స్ట్ ఉండే నెక్స్ట్ లెవెల్లో ఉండేటువంటి ఫ్యాకల్టీని ఆ విధంగా మోల్డ్ చేసుకుంటూ పైకి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ రేట్ అనేది శ్రీదత్త తక్కువ. యా, వన్ మోర్ థింగ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ అనేది, హాస్పిటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఉంటుంది, మీరు అమ్మాయిల కోసం స్పెషల్ కేర్ కూడా తీసుకున్నట్టు మేము విన్నాము. జనరల్గా అమ్మాయిలు అంటే కూడా జనరల్గా ఏంటంటే మళ్ళీ లేట్ అవర్స్ అయిన తర్వాత ఎవరు ఏ అమ్మాయిలు కానీ లేడీ ఫీమేల్ ఫ్యాకల్టీ ఎవరు కూడా ఉండడానికి ఆలోచన, స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అది. మీరు ఎంత వర్క్ ఉన్నా ఏ వర్క్ ఉన్నా కూడా 5:45 మ్యాక్సిమం 6 లోపల ఎవరు కూడా క్యాంపస్లో, అంటే ఒక మ్యాండేటరీ పెట్టాం ఏంటంటే వీ షుడ్ రెస్పెక్ట్ ది ఉమెన్ కాబట్టి అది. తర్వాత గర్ల్స్ హాస్టల్స్ అనేవి కూడా స్పెషల్గా తీసుకున్నాము. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఒక రూమ్కి 4 మెంబర్స్ అటాచ్డ్ బాత్రూమ్, టాయిలెట్స్ ఉండేట్టు, హాట్ వాటర్ కానీ ఆర్ఓ వాటర్ కానీ, తర్వాత క్యాంటీన్ కూడా విత్ ఇన్ ది క్యాంపస్లోనే ఉంటుంది. వాళ్ళకి ఫుడ్ అన్నీ కూడా అనేది బాయ్స్ అండ్ సపరేట్ 2 సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి మనకి. 2 హాస్టల్స్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం ఒక రూమ్లో 4 మెంబర్స్ ఉండగలుగుతారు. ఎవరికైనా ఏసీ ఫెసిలిటీ కూడా కావాలంటే ఇవి ఇచ్చేటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేసాము. మనకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా రేపు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి ఆ విజన్తోనే మనం అంత వర్క్ చేస్తున్నాం. ఓకే, ఏ కంపెనీస్ మామూలుగా ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి మీ కాలేజ్లో ఎస్పెషల్లీ? 180+ కంపెనీస్తో మనకు ఎంఓఎస్ టైప్స్. సో మనం మన స్టూడెంట్ కేటగరైజేషన్ చేసుకున్నప్పుడు ఇండస్ట్రీ కూడా ఏంటంటే ఒక్కొక్క కంపెనీకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. ఆ కంపెనీ మీరు తీసుకుంటే ఈరోజు యాక్సెంచర్ కానివ్వండి, క్యాప్జెమిని కానివ్వండి, లేకపోతే మనం ఏమంటారు వర్టికల్ టీసీఎస్ కానివ్వండి, ఐబీఎం కానివ్వండి, ఇలాంటి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీస్ కట్టుకుండా కూడా చాలా స్టార్టప్స్ పెట్టుకున్నటువంటి కంపెనీస్ కానివ్వండి, ఇలాంటి వాటితో మనకు బయట పాపులారిటీ లేనటువంటి కంపెనీస్ కూడా హైలీ పే చేసి తీసుకునేటువంటి టాలెంట్ తీసుకుని అలా టాలెంట్ అవసరం ఉండేటువంటి కంపెనీస్ హైదరాబాద్లో కూడా వచ్చాయి వల్ల. రైనా సార్, ఫైనలీ ఒక మాట చెప్పండి, గ్లోబల్ ఎక్స్పోజర్ రూరల్ స్టూడెంట్స్కి గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, అంటే అంత ఈజీ కాదు. ఏ విధంగా మీరు గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వబోతున్నారు? ఇంకొంతమంది ఏంటంటే పేరెంట్స్కి ఒక డ్రీమ్ ఉంటుంది, పిల్లలకు ఒక డ్రీమ్ ఉంటుంది, అబ్రాడ్ పంపించాలి మా పిల్లల్ని అని. మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఏ విధంగా హెల్ప్ చేస్తారు అలా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి? జనరల్గా ఏంటంటే మామూలుగా అబ్రాడ్ వెళ్ళడానికి కూడా ఆల్రెడీ మాకు కొన్ని ఏజెన్సీస్తో టైఅప్ ఉన్నాయి, టాప్ యూనివర్సిటీస్తో కొన్ని టైఅప్ ఉన్నాయి ఫారిన్. అది అన్ని కాలేజీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. బట్ అల్టిమేట్గా మన ప్రోడక్ట్, మన స్టూడెంట్ ఏంటంటే వాళ్ళని ఆ దానికి రెడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయాలన్నప్పుడు కూడా ఫౌండేషన్ ముందు నుంచి కూడా, ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళకి లాంగ్వేజ్, ఏంటంటే ఏ సబ్జెక్ట్ టెక్నాలజీ కానివ్వండి, ఎనీ ప్రొఫెషనల్ కోర్సులో ఒక సబ్జెక్ట్ని స్టూడెంట్ నేర్చుకున్న తర్వాత అవతల వాడు కమ్యూనికేట్ చేయడం అంటే, ఇది గ్లోబలైజేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ ఇస్తున్నాము.